తప్పులు చేస్తే మాత్రం అందరికన్నా ముందు అక్కడికే వెళ్ళే వి విల్ రిమూవ్ ద స్ట్రక్చర్. కానీ మనమే ప్రభుత్వంలో ఉండి ఒక ముఖ్యమంత్రిగా మనమే ఉంటూ మనమంతట మనమే వేర్ ఫ్లాంటింగ్ రూల్స్. ఒక్కటి నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా, మనమే ఈ స్థాయిలో రూల్స్ను ఫ్లాంట్ చేస్తే రేపొద్దున డూ వీ హ్యావ్ ద మారల్ కెపాసిటీ ఆర్ మారల్ గ్రౌండ్ టు గో అండ్ టెల్ సంబడీ నాట్ టు డూ దిస్. మిమ్మల్ని అందరినీ నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఆస్క్ యువర్ సెల్ఫ్ ద సేమ్ క్వశ్చన్. వెన్ వీఆర్ లీడింగ్ ది స్టేట్ వీ షుడ్ బికమ్ రోల్ మోడల్స్. When we are leading the state, we should live by example. And when we don't do it, how can you expect others to do it? Are we on the right track? ఇది అడగడం కోసం వ్యవస్థ ఏ స్థాయిలో దిగజారిపోయిందో మనమంతా కూడా గమనించాలనే ఉద్దేశంతోనే I had all the collectors come over here, all the secretaries come over here, all the HODs come here, all the ministers come here, including the chief minister, to come here and sit down and see ఎటువంటి వ్యవస్థలో మనం బతుకుతా ఉన్నామని. ఇదే హాల్లో నుంచి ఐఎమ్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్, ఐఎమ్ గివింగ్ ఆర్డర్స్, దిస్ విల్ బి ద లాస్ట్ మీటింగ్ హియర్ ఇన్ దిస్ హాల్. రేపు ఎస్పీల మీటింగ్ అయిపోతుంది, ఎల్లుండికి వచ్చేసరికే ఫస్ట్ డిమాలిషన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ బిల్డింగ్. ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు మేము ఈ ఐదేళ్లలో ఒకరిద్దరుగా అందరూ సఫర్ అయ్యాం. ఎన్ని విధాల సఫర్ కావాలో అన్ని విధాల సఫర్ అయ్యాం. అయితే మా కమిట్మెంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏమి చేయలేదని నిరూపించుకున్నాం. అందుకే ఈసారి ప్రజలు మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. నేను చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను, కానీ తెలుగుదేశం పార్టీ వచ్చి కూడా 43 ఏళ్ళు అయింది. కానీ ఈసారి ఇచ్చిన మ్యాండేట్ చూస్తే ఎప్పుడూ రానంత మ్యాండేట్, ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. అదే సమయంలో ఆస్పిరేషన్స్ కూడా విపరీతంగా ఉన్నాయి. మీరు ఈ విషయం ఆల్ ఆఫీసర్స్, ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఆ రోజు ఒకే మాట చెప్పాం, నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, మమ్మల్ని నమ్మండి, ప్రజలు గెలవాలి. ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ మాకు ఓట్లు వేయాలి, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని మేము హామీ ఇచ్చాం, పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చాం. ప్రజలు గెలిచారు, మమ్మల్ని గెలిపించారు. కానీ ఈరోజు పునర్నిర్మాణం చేయాలంటే గడిచిన 40 రోజులుగా అంటే 50 రోజులు అయిపోయింది, ఇంకో 10 రోజుల్లో 60 రోజులు అవుతుంది. కానీ చాలా సమస్యలున్నాయి. ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితమైన భావంతో పోవడానికి ఒక దశ దిశ నిర్దేశించే సమావేశంగా ఉంటుంది, ఒక హిస్టారికల్ కాన్ఫరెన్స్గా ఉంటుంది. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డ్యామేజ్ అయిన బ్రాండ్ని రివైవ్ చేసుకోవాలి. అదే సమయంలో మళ్ళీ ఆంధ్ర అడ్మినిస్ట్రేషన్ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్మినిస్ట్రేషన్గా మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజావేదిక ఉంటే అక్కడ పెట్టేవాళ్ళం, ఈరోజు బయట పెట్టడం ఇష్టం లేక ఆ రోజు కాన్ఫరెన్స్ హాల్ కట్టుకున్నాం ఇక్కడ. ఇది కూడా ఆ రోజు కట్టిన కాన్ఫరెన్స్ హాలే, మళ్ళీ ఇక్కడ పెట్టుకునే పరిస్థితికి వచ్చాం. 5 ఏళ్ళు ఒక్క కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టలేదు అంటే అడ్మినిస్ట్రేషన్ ఏ దిశగా నడిచిందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ఆనవాయితీ. ఒక బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలకు మంచి జరగాలంటే అలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ను కూడా కాపాడుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాబోయే 3 నెలలకు ఒక్కసారి మనం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుందాం. అయితే ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా గంటల తరబడి ఉండదు, రోజుల తరబడి ఉండదు, క్విక్గా ఉంటుంది. నేను కూడా టైం చూసుకుంటున్నా, నాకు ఇచ్చిన 30 నిమిషాలు నేను కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య మీరు అందరూ చూస్తూ ఉంటారు, నేను మీటింగ్కి వచ్చినప్పుడు అర్ధ గంట
45 నిమిషాలు, 1 అవర్ మ్యాక్సిమం. పెద్ద మీటింగ్ ఉంటే 1.5 అవర్. ఒక్క నిమిషం లేట్ అయినా నేను లేచి వెళ్ళిపోతున్నా. ప్రిపేర్ అయ్యి రాకపోతే వాళ్ళకే చెప్పేసి యు ఆర్ నాట్ అప్ టు ది మార్క్, మళ్ళీ రమ్మంటున్నా. ఒక జవాబుదారితనంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జిఎస్టిపి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, కొన్ని శాఖలు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఎక్కడైతే జిఎస్టిపి రాష్ట్ర ఆదాయానికి కోరిలేషన్ ఉంటుంది, అభివృద్ధి జరిగితే ఆదాయం వస్తుంది, ఆదాయం వస్తే సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ సాటిస్ఫాక్షన్, అభివృద్ధితోనే పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉండదు, ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అభివృద్ధి చేయాలి, ప్రజలకు మెచ్చే పాలన ఇవ్వాలి. అది ఒక ముఖ్యమంత్రిలో ఒక డిప్యూటీ సీఎంఓ ఒక మంత్రిలో కాదు, ఇక్కడి నుంచి లాస్ట్ మైల్లో ఉండే లాస్ట్ ఫంక్షనరీ కూడా, ఆ లాస్ట్ మైల్లో ఉండే పొలిటికల్ ఫంక్షనరీ కూడా ఈ ప్రభుత్వ ఇమేజ్ని నిర్దేశిస్తారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి అందరినీ కూడా ఒక ప్రాపర్ డైరెక్షన్ కానీ, ఒకవేళ అవసరమైతే దారి తప్పినప్పుడు కంట్రోల్ చేయడం కానీ చాలా అవసరం. అందుకని మీ అందరినీ అది కూడా రాబోయే రోజుల్లో మనందరి బాధ్యత, యాజ్ అ లీడర్ నా రెస్పాన్సిబిలిటీ, అందరి పర్ఫార్మెన్స్ అనలైజ్ చేసుకొని రైట్ మ్యాన్ రైట్ పొజిషన్లో పెట్టి తద్వారా మెరుగైన పాలన ప్రజలకు అందించడం ఒక చీఫ్ మినిస్టర్గా ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మా బాధ్యత. దానికి మేము కట్టుబడి ఉంటాం, దాన్ని కూడా ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకుంటాం, నాతో సహా నా పర్ఫార్మెన్స్ని అనలైజ్ చేసుకోవడం. అందుకే ఏమాత్రం భేషజాలు లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, నేను ఇంకా నేర్చుకుంటానని. నేర్చుకోవడం అనేది అనునిత్యం చేయాల్సిన పని. లెర్నింగ్ అండ్ డీలర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఇన్ లైఫ్. మీరు నేర్చుకుంటే ముందుకెళ్తారు, నేర్చుకోకపోతే అక్కడి నుంచే డిస్ట్రక్షన్ డిట్రియేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.